అరటి చెట్టు కాండంలో అద్భుత ఔషధ గుణాలు. కిడ్నీ స్టోన్ సమస్యకు చక్కటి పరిష్కారం. అరటి చెట్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కేవలం అరటి పండ్లు, అరటి ఆకులు మాత్రమే కాదు, అరటి చెట్టు కాండం కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అరటి కాండం ఆరోగ్యం విషయంలో దివ్య ఔషధంలా పనిచేస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో అరటి చెట్లు గాలికి విరిగిపోతాయి. ఈ సందర్భంలో ఆకులు పండ్లు మాత్రమే కాకుండా కాండం కూడా ఇంటికి తెచ్చుకోండి. దాన్ని తినటం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటి చెట్టును ఎలా తినాలో తెలియక చాలామంది కంగారు పడతారు. అందుకే ఇది తెలుసుకోండి. అరటి చెట్టును మధ్యలో కత్తిరించి లోపల కనిపించే తెల్లని దిండు లాంటి పదార్థాన్ని తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఈ రకమైన తెల్లటి అరటి దిండు ఆరోగ్యానికి అవసరమవుతుంది. అరటిని సంవత్సరానికి 2 సార్లు తినాలని ఒక సామెత ఉంది. గోల్డ్ కొరికే అలవాటు ఉన్నవారు దీన్ని తింటే కడుపులోని మలినాలు, వ్రెంటుకలు తొలగిపోతాయి. అంతేకాదు మలబద్ధకం కూడా పోతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు చక్కగా ఉపయోగపడుతుంది. అరటి దిండు ఉబ్బరం సహా ఇతర వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. అరటి దిండుకు రాళ్లను కరిగించే శక్తి ఉందని పురాతన కాలం నుంచి ప్రజలు విశ్వసిస్తారు. అరటి దిండుతో చేసిన రసం తాగటం వల్ల కిడ్నీ స్టోన్ సమస్య తగ్గుతుంది. అరటి దిండుల్లో పొటాషియం కంటెంట్ మూత్రపిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది. అరటి దిండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B6 కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. కరోనా 2వ వేవ్లో అరటి దిండును తినటం చాలా ముఖ్యం. ఎందుకంటే రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. అరటి దిండులు తినటం వల్ల బరువు సమతుల్యమవుతుంది. ఇది శరీరంలోని కొవ్వు పదార్థాలను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. 100 గ్రాముల అరటిలో 13 కేలరీలు, 2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1 గ్రాము ఫైబర్ ఉంటుంది. ఇది చర్మం మరియు జుట్టుకు కూడా మంచిది.